బాబు దయచేయండి. అది కాదు మనిషిని నడతారేంది అని అవసరంగా మా మనిషిని పట్టుకొని నడతారేంది. ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క వీధి కనగానే 5 రూపీస్ అంటారు, మన వీధి కనగానే 8 పెంచుతారు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట. ఇస్తే పోరా అసలే రౌడీలు. రౌడీలా? మనం గోండాలం. వాడు పోయాడే లేదు చూడు. పోయాడే నాయన. పోయాడు పోయాడు కాబట్టి బతికి పోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టడు కొట్టేవాడు మన నా కొడుకుని. సరే కానీ బాబు లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే, ఏరాలు ఎక్కాలి కూడొచ్చు. బాపారు బాపారు అటు వెళ్ళకండి. ఏమిలే తప్ప నాటు బాంబులు ఎవరైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది? ఇంకా సీల్ తీయలే. సీలు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేస్తాం. సరేలే, మంత్రిరావు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయించు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా? దండేసి దండం పెట్టారు కానీ ఎవరు పెడతారు? సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. తప్పేసిన కాడి నుంచి గలగలగలగలగల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. కొంచెం లోన్ చూడండి. చూసా ఏమి గుత్తి బలుపులు ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన, సిరిగు ఫ్యాన్లు కొనుగు మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరమే లేదు. వచ్చిన వాడి కొల్ల తప్పినప్పుడు చిచ్చ అని చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడది బ్యాట్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజు పట్టించావే? వెనక మధ్యలో వెంకట చెప్పు ఉండేప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం. లత్తప్ప నువ్వు అట్ట ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని మనుకోవచ్చు కానీ వ్యాపారం మనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి పూజ తులిపించి బండ కడిగి చున్నం కొట్టి చోకు చేయించు. రుచ్చేవాడు కానీ మనకు వస్తుంది. ఊరు పొమ్మటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులే నాయన? సరే కాని బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. గాంధీ తాత, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు గారు, ఈయన ఎవరు? రోసయ్య గారా? మా వంశీలు ఒకసారి దండం పెట్టు. అలాగే ఆయన అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? దేనికి? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింత పంట దిగించినట్టుంటది. సరే కాని బాబు, అన్ని ఫోటోలు చూశారు, ఈ ఫోటో ఎవరిది ఒకసారి చూడండి. ఎవరిది ఆ ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా పోజు? నువ్వేందా కాలు పైకెత్తుతున్నావు? ఎవడో ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాడుగులో ఎన్నిక సిన్న. ఓహో, ఎన్నికల బెండింగ్ అనమాట. చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం. హాస్యం లేదు, ఆమోదం లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? షూటింగ్ కలిగి పంపా. అదేవిడి పాప అలా అంటారు, వస్తున్నారు అని తెలిసి షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి, నా సుబ్బిశెట్టి గారు, నా సుబ్బిశెట్టి గారు అని ఒకే రీతిని కలవరిస్తే కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల. ఏంది కుప్ప కుప్ప అన్న? అప్పు కోసం ఆయింది. అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా? ఏమిటి తప్పుగా? గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండద్దు. ఏం చెప్పమంటారు లే బాబు? వేస్ట్ మాట్లాడి చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా ఆయన చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకు సొట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుద్ది. ఏంది నాయన చూడగానే కళలో పడే? కనపట్ల రంగనాకులు చంపనామాలు ఆ నామాలా? ఆ నామాలని నామాలను తెలియక తీసే పగల తప్ప. మనిషికి నియమాలు లేకపోయినా వాడి ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాలు చలామని. మీ చలామణి మాట ఎలా ఉందా? ఈ ప్రొద్దు మా చింతామణి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరింతలో మంచంలో ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి అమ్మాయి మంచంలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. లత్తప్ప మంచం కింద ఎవడని ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అమ్మ నీళ్ళు కూడా మానేది. అజీర్తి ఏమన్నా చేసి? అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ టైల్స్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టలు కంగారు పడతారు. ఎలా పడుతుంది? పోలీసు వాళ్ళు చూసి ఫోరం పోకూడదు భయపడ్డట. అలా ఎందుకు అనుకోరు? మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమనాయన రొచ్చు 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 రొచ్చేసరపు. బట్టదనానికి ఎందుకురా బర్మా సుట్టని, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీషు, సింగుడకి ఎందుకురా పత్తి పేరం అన్నట్టు, శెట్టి గారికి ఎందుకో మాతో సరసారు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. ఈ కుక్క నేను అలా అనుకోవాలా? సునకం శెట్టి గారు అనుకో. అసలు కుక్క కుక్క మాడేందుకు ఇక్కడ? నేను నిద్రలేస్తూ మా బోడి ముఖం చూసా అమ్మతోడు, దాని ముఖం చూస్తే ఎదురు అది ఇల్లికల పడ్డట్టే. ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా చింతామణి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖమో ఎందుకు లత్తప్ప, సిరిగల ముఖం, చిత్రమైన ముఖం. ఇక్కడ ఎవరిది బాబు? నీదే లత్తప్ప. ఓసిని ఇరుపుదా గలబడగదే
అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి. లతప్ప, నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తొడవని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్ట లాంటిది అనేవి కదా. తమరు మాత్రం ఏం తక్కువ ఆయన, మన భారతదేశానికే పొల్లకొట్టు లాంటి వాడు. నిజమైన అంట ఆయన తమకేం తక్కువ, ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప, ఇవన్నీ మనం కుంటేనే అంటావా లేకపోతే మీ అలవాటు ప్రకారంగా అంటున్నావు? అదేమిటి బాబు అలా అంటారు? పెద్ద ముండని పెడేరు నా అబద్ధం ఆడగలనా చూడండి. మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మరి ఇదో ఇది భంగిమా? నీ భంగిమ నువ్వు నాశనం గాను దర్శి బస్ స్టాండ్ అని తెలుపు చేసావే. నేను వచ్చింది నీ భంగిమ చూడటానిక, అమ్మాయి బామా కళ్ళ పని చూడటానిక. పిలిపించు అమ్మాయిని, మా కడుపు మాడ ఎవరం తెలియదు, తొందరగా పిలిపించు. ఒంగు మీద ఉండవు నాయన, అనిగితే నీ సంబడం తొందరపడబాక. అమ్మే, బాబుగారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మని రేమే, ఇన్ని నాళ్ళకి వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేమి కరిమే రంగనాయకి ఇంటికి పోవడానికి? రూపమనగా మన్మధుడుగా కుబేలుడు దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు, కొట్లో నిలవన్న పంచలు దీవికి రా రాజమ్మ. కాకపోతే మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడు. ఆ నడక చూడవే అచ్చం అత్తరం మీద సత్తారు సాహిబ్ నడికే తల్లి. ఇంకా నా అయ్యం లుంగీల మీద అంగడ సాహిబ్ నడకల్ల. ఆ రంగు చూడమ్మా, ఇస్పేట ఆసు, ఇస్పేట ఆసు కదల తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందో ఈ త్రాసు, ఎటు మొక్కితే ఈ ముండకే విలాసు. అమ్మి, ఈడేదో లాసు లాస్ అన్నాడు, దాడో క్లోజ్ అయిపోయింది. నాసి రకం లాగుంది, నాసు రకం అయితే గుంజుకో నంజుకోవు, మధ్యగండంలో మామిడికాయ ముక్కలాగా అమ్మా. సరే గారి బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనన్నాల తప్ప ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ ఈడ్స్కి వెళ్తే కాలు బట్టా చేయి బట్టా సీ కాదులే కన్నవ బట్టి నాలుగు ఐదు ఆరు ఎనిమిది సార్లు శాంపిల్కి వెళ్ళంతే. ఏడెనిమిది సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు పట్టింపు, లేకుండా పోయేది తప్ప. సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిపి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాది ఎలా కడుగుతా, దాని ఇంటికి వెళ్ళటం తప్ప అంటావా? తప్ప తప్పున్నారా? తమరు ఎక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగా ఉండ రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గుమ్మ తక్కువచ్చు నాని. లతప్ప, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి ఆయన, ఆపుకొని సర్దుకొని సరిగి ముత్తలాగా మింగండి. ఏమన్నాయన ఇంత వచ్చింది? మీకు ఎప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుందని మీలా వరద కొడుచుని ఒండ్రులా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుందో ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన, మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అదేమన్నా ఉందా? ఏం తిక్క కాదు బాబు. ఓహో, తీట తిక్క కాదు, తీటా కాదు. ఏంది ఇలా దగ్గర రాని వదిలే. ఏ అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటది. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పినట్టు చెప్పు. ఫోన్లోకి వెళ్ళు, నాకేం తెలియదు నాయన, పొయ్యి ఎదుకునే గొట్టంలో చెప్పి. ఎట్లా కూడా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే నాయన, వ్యాపారం ఏది? ఏది వ్యాపారం? ఏది ముండమో వ్యాపారం? ఏమి కడుపు మాడ ఎవరం తెలియదు. అయ్యో, మీకు అర్థం కాలేదు నాయన, అలాంటి వాళ్ళని అర్థం పెట్టుకుని బ్రోకర్ ముండ కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయ్యా సంగతి మనకు ఎందుకులే నాయన? అదే బాబు, నల్ల మందు వ్యాపారం. ఓసని అమ్మ కడుపు మాడది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళు ఇంటే బాగా అడుగుతారు, ఈయకపోతే ఏడు కడ్డీలు వెనక నడతారు. విషయం తెలియదే, నల్ల మందు అడిగావు కదా బాబు. మనకు లేదు, మన అత్తారు కొందేమని అవసరమా? అవసరమా అని మెల్లగంటారే, మూటకు తులంగానే తులంగున్నారగానే పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నార పన్నే. పన్న పెద్దని బడాయి కన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రాత్రి జాగ్రత్త చేసి ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటిగా ఇంత సుద్దంపుతా, చాలా సైజు పెంచన. ఎవరు సైజు పెంచితే నా సంచి పట్టద్దు. ఎట్టా తింటా? ఎలా ఏమిటి నాయన, అల్లుడు గారు పేరు చెప్పుకుని నైస్గా ఐస్ క్రీమ్ దాకా అరచేతులు వేసుకొని ఏది జంతువు తిన్నట్టు. స్పూలు లేవు అయితే మన ఇంట్లో అన్ని సాసరలేనమాట. దానికి ఏమి గర్వం నాయన, పెద్ద పెద్ద పేషల్లే ఉండే వాటిని తీయద్దులే. సరే, మీ దగ్గర సిగ్గుమాలింది ఉంటే ఇవ్వండి. నేను వచ్చింది ఇప్పుడేగా మీ భాషన కొంట పట్టద్దు. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే చుట్టపీక. ఏ
ఏంది నువ్వు సుట్టలు కాలుస్తా కర్తగారు కొని అమ్మాయి ఇంటి బాధపడతా అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చడని పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి ఎక్కడో కాయనరాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నొచ్చుకున్నారే మీకు వంటి నిండా మచ్చలే కదా నాయన మీ మచ్చల సంగతి చెప్పండి ఓ సరినాగమ్మ మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనం పెట్టిల లచ్చలు ఉన్నట్టే మీ గనక మచ్చలు పుట్టినాయో వచ్చి పురుగులు పడ్డట్టే మీ వ్యాపారానికి డేంజర్ ఇదిగో నాకు సుట్ట పియాసలు ఇది కానీ సిగరెట్ ఇస్తా కాల్చుకో సిగరెట్ గిగరెట్ నాకు ఎందుకులే బాబు గిడితే నాలుగు పొట్లు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పరికిరాదు ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే తప్ప 1 రూపీస్ 1 రూపీస్ ఇదేమన్నా మంచికి వచ్చిందా లతప్ప ఎంత నువ్వు అడిగింది 1 రూపీస్ బాబు ఉన్నాయిగా అదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు ఐఆమ్ సారీ లతప్ప ఇప్పుడు దా పిసికింది నీ సంచా నా నా జేబు అనుకున్నా ఏ జేబు అమ్మా బాబు గారు జేబులో చేయి పెట్టాడు అమ్మా సొంత తీసుకుని చూస్తున్నాడు లతప్ప ఎంత నువ్వు అడిగింది 1 రూపీస్ నువ్వు అడిగింది 1 నేను ఇస్తున్న 10 ఇట ఇట అస్పృశ్యత సంచరి చూడదు తావే ముమరాలు ఇవ్వలేదు లాభం 2, 3, 4 అమ్మా ఉన్న దగ్గర చాలా విద్యలు ఉన్నాయి బాబు గారిని చిల్ల డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతులు పెట్టాడే అయినా బాబు గారు చెయ్యి బంగారపు చెయ్యమ్మా లా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా అడయానికి అడ్డట్ట అడ్డట్ట లేకుస్తుంది బాబు గారు అయ్యో ఏడుతానే తుప్పర్ల పైన పడుతుంది నోరా పంచాయతీ బోర్డు పంప 16 సంవత్సరాలు పెంచా చింతామణి మొగోడు మొగ వెరకుడుగా మీ చేతుల్లో పెడుతున్నా అమ్మాయి మన్మద మొలక నాయన అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం ఫలక అబ్బాయే బోర్డు పై గిలక ఈ గిలకల పిలకలు తూ దిస్తే పిలిపించు అమ్మాయిని రామ్మ రావే బాబు గారు తొందరగా పిలిపించు బాబు లతప్ప ఏ 2 ఫ్యాన్లు బిగించుకోకూడదు బాగా గుర్తు చేశారు నాయుడు చాలా మంది ఉన్నారు ఏ నాయుడికి చేస్తే బిగించం వాళ్ళకి ఫ్యాన్లు వాళ్ళు అవసరం లేదు బాబు మొన్న మీ నాన్నగారు వచ్చారు బాబు ఇక్కడికి మయ్యా అవును బోధనం పాడా అవును మయ్యరాడే వచ్చాడు బాబు కమిటీ వాళ్ళు సరుకులు తెచ్చారట మీ నాన్నగారి దగ్గర ఆదివారం రోజు వచ్చాడు ఆదివారం సెలవు కదా మయ్య వచ్చి ఉంటాడు అవును నేను వాకిట్లో కూర్చొని ఉండా లతప్ప లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని అన్నాడు మయ్యా మడిసి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య అవును నాయన ఏం లేదు బాబు గారు ఇంట్లో గాలి దొరకలేదు ఉక్క పోతుంటే వచ్చి కూర్చున్నాను అన్న అదే గాలి దొరకపోతే ఎవరైనా చేసేది ఏమంటది ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా లతప్ప లతప్ప నువ్వేం భయపడబాక అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు మయ్య అన్నాడా అన్నాడు బాబు మయ్య అన్నాడే అన్నాడు బాబు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుంది ఈ ఊళ్ళో ఏంది మయ్య దర్శన నియోజకవర్గం మొత్తం మయ్యకు ఉంది పేరు అవునాయన మయ్యను 3 పార్టీలు వాళ్ళు ఎంత పడ్డారు మొన్న మయ్యను పోటీ చేయమని ఎమ్మెల్యేకి పోటీ చేయమన్నారు మయ్య అన్నాడు 3 రోజులు ఆలోచించి 6 రోజులు చెప్పాడు ఏమని అబ్బాయ్ మనం మాత్రం పోటీ చేయొద్దు ఊరకి చెప్పనంటే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు ఊరికి వస్తే ఉప్పైనా తిందామల్లా ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి ఈ ముండకి ఎందుకో రాజకీయం తొందరగా పిలిపించు అంతా అంతా ఉత్తేవారమేనే బాబు అమ్మాయిగా అమ్మాయే తొందరగా చెప్పాగు అమ్మాయికి అన్ని విషయాలు చెప్పాను బాబు అమ్మా శెట్టి గారు చాలా మంచి వారే మంచి పనివాడు మంచి పనివాడు అమ్మా చేయటం మొదలు పెడితే ఆపే పని ఉండదు చేయటం మొదలు పెడితే చేసినట్టే ఉండదు అమ్మా అలుపు వచ్చిందాక ఏ పని అయినా అసలు ఆపడు అలుపు వచ్చిందాక ఏ పని అయినా ఆపడు కొట్లో సరుకులు కూడా అట్నా జరుగుతా నేను కొట్లో సరుకులు కూడా అట్టే సరుతాడమ్మా నా మాట మీరు అమ్మా అయినా శెట్టి గారు ఏమిచ్చినా మళ్ళీ అడిగి తీసుకునే అలవాటు లేదమ్మా నా మాట విను రామ్మా రావే నా మాట వినవే రామ్మా సరేగా బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను అడుక్కోనికి ఇబ్బంది ఏముంటది అడుక్కోవడం ఏంటి బాబు అడుగుతాను అన్నా నేను అన్నది కూడా తెలియదు నీకు అర్థం కాలేదు వ్యవహారం అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందామని ఉంది మన కుదరదు అసలు మన ఖాళీ ఉంటుందండి మయ్య చేత పెట్టిస్తావు అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు మీ చేత 14 కేజీలు వడ్రాణం పెట్టుకుందాము అనుకున్నా 14 కేజీలు వడ్రాణం అడుగు పెట్టారు అరగంట కాలేదు వెళ్ళి అమ్మ కడుపుల మాట 14 కేజీలు వడ్రాణం పిలిపించు అమ్మాయిని తొందరగా పిలిపించు పైన వర్షం వచ్చేటట్టుగా ఉంది ఆయన వికారం కొంటే నేను మనకు లకారం పలికి తీయను ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే నా తల్లి నా మాట
kudu dek samal matam bayi di bedu ni, warasan thari thondrak bedu. Alang ni, thondrak bedu. Bayang tu cina, berhenti lagi nanti. Baru dekat orang motor kosong, bau pedi patah mama na mata ni. Yes, ya munda goli. Gelgel dana kor munda. Amma. Ini motor kat depan lagi, ini kan pertama motor itu, ma. Ya ur motor, ya ur motor baru deh, thano. Thank you.
అలా పారిపోతున్నారు అది కాదు నేను లోపలేందన్న చప్పుడు లోపలేందా చప్పుడు మీ దగ్గర ఎక్కలే వామ్మ దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలుగు నా నోటుకు వచ్చి ఉంటే వాకి నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాట ఎడిబావాలి ఇంతకీ ఏంటా భయం మాకే భయం ఎడిబావాలో చూసుకుంటున్నా కంగారు కంగారు కాదండి లోపలేందన్న చప్పుడు చెప్పులేంటండి చెప్పులా చెప్పులు చేతులకు ఎట్టొచ్చాయబ్బా మీరు భయపడితే వచ్చాయబ్బా ఆ తన బాగా శవాల మీద నడిచిన మడుసం ఏమండి లోపలేందన్న చెప్పు మా చిత్రండి సామాన్లు ఏవో సర్దుతూ గంధపు గిన్నె పగల కొట్టింది ఎవరు మన చిత్ర గిన్నె పగలు కొట్టుకుందా పగలు కొట్టింది అనాలి అది నేను ఆడుకుంటా కింద పడేసి పగిలిపోయి ఉంటది మనుషులు బరాయించే వ్యవహారం కాదే అది కాదే నీ అమ్మ కడుపు మాడ ఏనే ఇంత తోపు దోశావు నేను తయలే బాగలు అమ్మ లోపల నుంచి తోసింది మీ అమ్మ దోశానా ఆమెను పడ్డా ఇటు నుంచి నేను తోస్తే అక్క మీద పడత అటు నుంచి అక్క తోస్తే మీ మీద పడత ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి మా అమ్మని ఏంటంటే ముద్దులాటండి అదే బాగండి ఒక రూపాయి అండి ఏం జరిగిందని ఏం జరిగింది ఆ ఏమి లాభం వచ్చింది అని ఏ లాభం కాదండి అమ్మకి ఎంట్రెన్స్ లో 10 రూపీస్ ఇచ్చా 20 రూపీస్ ఇవ్వు 20 రూపీస్ అమ్మకి 10 నీకు 20 అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము కాఫీ తాగుతాను కాఫీ తాగడని సొమ్ము ఎందుకే ఏదైనా కాకా బట్టలు చూసుకొని ఖాతా పెట్టుకోపోండి ఆడపిల్లకి అప్పిస్తారా ఏంటి అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే ఇద్దాం అనుకుంటున్నా ఏ జేబులే పెట్టామబ్బా ఉండండి తినండి 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 నా సొమ్మి ఎంత తింటారు తినండి చెరువు తగ్గింది ఊరి మీద పడింది మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టడం టెంపు చేసామంటే తినండి ఇదిగో ఇదిగో బావా ఒకసారి మక్క పక్కన నిలబడు అక్క పక్కన నిలబడు ఉండండి నిలబట్టమేనా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కుదరదా ఏ మా ఇంటికి వచ్చిన రెస్ట్ తీసుకుంటానికి అది కాదు అటు కొంచెం అటు పనుకొని పోతే బాగుంటుందేమో అని రెస్ట్ కోసం మంచం వేస్తుంది చిన్నదే గాని పొట్లు పెద్ద పొట్లు పట్టించింది మీ అమ్మ ఇంకా ఏం చూసామండి ఇంకా ముందుంది ఇంకా ఉంది అబ్బో బావా నిలబండి ఒకసారి ఉండండి మక్క పక్క నిలబడితే ఒక స్మైల్ ఒక స్టైల్ మా కొట్లో టన్నులు టన్నులు ఉన్నాయి ఏంటివి చింతపండు ఉల్లిపాయలు ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా అనకాపల్లి బెల్లం కూడా ఉంది ముద్దలు ముద్దలు ఉంది
మొఖమా కర్రీ మొఖం కాదే ఎర్రి మొఖమా ఒక అర్థం ఉంటే పట్టపై ఎగదిగ చూసుకుందాం అన్నం తేలిపా దేవారం బావా బావా నీకు కావాల్సింది నా దగ్గర కావాల్సింది మేమకుంటేనే ఒక పర్ర అది పైకి వచ్చేది కాదు మీరేం మాగాని నీళ్ళు రావు ఇదేం మెట్ట పంట పండదు అది అది కాదులేండి అంటే పొలం మన దూరం ఉంటుందా లాస్ వస్తుందని అసలు పొలం వేయట్లేదుగా అందుకని అంతా వ్యాపారమే చూసుకుంటున్నాం మమ్మద్దం అడుగుస్తాను మేమద్దం ఎవరద్దాం మమ్మది మెమ్మతం ఎక్కడది కళాయి పోయి కళదైపు ఉంటది నీ అర్థం సైజు తక్కువ బొమ్మ పెచ్చు మనం కనపడంలే శెట్టి గారు నా గదిలో కావాల్సిన అర్థం ఉన్నాయి గదిలోకి గదిలో చిన్నపిల్ల రాకూడదు అరే చెబితే అయినమైతే ఏం చేస్తావు గదిలోకి వచ్చి బావా మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా గదిలో నా అక్క భయం ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది అది చేసినప్పుడు చూసి అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా అక్క మంచం కింద ఉంటే మంచం పైన ఉంటా నడుచుకుతా సేమ్ ఉండ లోపల ఏమైనా గోళీలు అట్ట ఆడుకుంటారని కూడా ఏం దేవారం తెలియదు ఏమండి కొంచెం ఆగండి రావేవు పని వైనమై దేవారం అది కాదు అమ్మాయి తొందర పడుతుంటే గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తారు అభి చేసి ఏం చేయరా అబ్బాయి మనకు అలవాట్లేదు అసలు ఏం చేయరా అబ్బాయి మనకు ఆ వ్యవహారమే కొంచెం కూడా మనిషిని నమ్మండి ఎందుకు లేదు మయ్యా మన బ్యాట్ కొని దర్శిని గ్రౌండ్ లో వదిలాడు ఒక దెబ్బకే గుత్తిలో గిరిగింది సిక్స్ కొట్టా అక్కడ పరిస్థితి ఏంట మయ్య తుమ్మకర పెట్టి చేపిస్తాను అన్నాడుగా స్కోర్ పెరుగుతుందా చేస్తుంటే భలే ఉంటుంది అన్నాడు మయ్య ఏ పని అయినా చేస్తూ ఉంటేనే బాగుంటుంది చేయకపోతే ఏం బాగుంటుందండి అందగాడా ఈ ముండ ఎక్కడ దెబ్బ తింది కానీ చింతకాయలు జిగ్గి చెవులు మోయించండి అది కాదండి వాక్కు చేయమంటే వందలు చేసుకుంటది ఏంటండి అదే తెలుగులో చెప్పొచ్చుగా వాక్కు చేయమంటే నడవమని తెలుగులో చెప్పొచ్చుగా మాకేం తెలుసు మీకు భాష లోపమని నీకు తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు
పెసలు చేయాలి నడువులు ఈగిన ముసలి గొర్రె నడిచి నడుస్తాను ఆశ్రమం ఉండ ఇది నడకట్టయితే బావా నడక బాగలేదా ఎంత బాగుంటది అది మీరు నడు చూపించండి నాకు మా మా సాగు మా సాగుకు వచ్చింది నడిస్తే కనీసం గంటకు 10-15 మందిని వెంటబడద్దు దేనికో వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి తెల్లారుజామున సార్ దొంగలు పట్టుకోవడానికి అలా ఉంది మీ నడక నా నడక బాగలేదు నువ్వు నడు అల్లం బెల్లం కలిపి కొండ అయిపిస్తా అమ్మాయికి లైన్లోకి వచ్చేస్తా గాస్త్రం లైన్ ఎప్పుడైనా పాడుకోవచ్చు ఎవడైనా కదిలించవచ్చు పాడి నువ్వు మీ నాన్న మధ్యాహ్నం 1 గంటకి రాండి మా అమ్మ తైలం ఇస్తుంది తైలం ఇచ్చింది ఏది ఆనందం ఇచ్చింది తైలం సరే కానీ చెప్పవ ఏంటో వెళ్ళి మళ్ళా వస్తా నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి ఏం అసలు ఎవరు అసలు ఏం జరిగిందని అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పేది వాడి పేరు చేస్తే 100 అడుగుతాడు ఎందుకు అనవసరంగా బావా పోయండి చిట్టి చిన్ని అనలేరు ఇంకా నయ్యం ఇచ్చు ఇసుకు అనద్దు రంగనాయకి నేను ఎప్పుడు పెంపుడు అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయింది అటైనప్పుడు మన పిల్లలు పెంచుకోవచ్చు కదా మన పిల్లలు ఏంటి నువ్వు వచ్చి క్షణం కాలేదప్పుడు మన పిల్లలు అంటున్నా అదేనండి మన అంటే మన సెకండ్ ఫ్యామిలీ పిల్లలు ఓహో మీ సెకండ్ ఫ్యామిలీ పిల్లలా చెట్టి గారు మీరు ఇయ్యకపోయినాను ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా అలా కదండి మీరు వచ్చి చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా అదే మర్యాద అంటే కూర్చోండి
ఇది ఒక అత్తపాయ అని మెమ్మ పిలుస్తుంది. చెట్టి గారు చాలా తెలివైన వారే, ఏమో అనుకున్నాను. కోస్తా వ్యాపారం చేసి మన దగ్గర వెళ్ళే వారాలు నేను ఒక చెల్లియ చెంతగా శివాలి పోరాడదు నంతలో జాలిగా నోళ్ళు విప్పి మానము చెల్లుతూ బావులు మన్నది మనసమై వీడి అభినయం కాల వేళ్ళ ఉంగరం నాకు అనిపించవలేనని వచ్చినది మొదలు ఒకే అభినయం. కొత్తసారి ఇక్కడకు వచ్చినప్పుడు కోడెగాళ్ళకు పుట్టుకుండా ఇది ఒకటి కావలేదు. రాగం తీయబోనుట మగా పాడారు ఎంత చక్కగా ఉందో అలా పాడేది. మయ్య కూడా పాడేవాడండి. అయ్యే కరా మయ్య అసలు గొల్లగొల్లగా పాడతాడు. మయ్య సంగీతం అటగోలుగా నేర్చుకున్నాడు. ఎలా పాడేవారండి? ఇది కూడా వేసి పాడేవారు. కాలం వేసుకుంటూ పాడేవారా? ఎలా పాడేవారు ఒకసారి పాడ. మయ్యది కొద్దిగా బరువు ఎక్కువ. బరువా? సంగీతం మయ్య కింద నుంచి వస్తాడు. మయ్య అదే సంగీతము. అప్పుడప్పుడు భజనకు వస్తుంటాడు. భజనకు వచ్చి మయ్య చూసి మైకు రోడ్డు తడుచుకుంటారు. మీరు భజన కూడా చేస్తారా? భజన 38 చేస్తాడు మయ్య. భజన మామూలుగా చేయడు. మయ్య అసలు తెల్లవారుజాము లేదు చేస్తాడు భజన. సిట్టి గారు ఎప్పుడైనా చేయలే భజన భజనే కదా. ఏమండి అంటే తెల్లవారుజాము అయితే బాగా అందరికి ఇంతమైన వినపడిద్దని. ఓహో సరే, కానీ మీరు కలిమిలో లోటు లేని వారు కదా. మొన్ననేగా కోటికి పడిగెత్తాం. మరి గాజురాల ఉంగరాలన్నీ ధరించారేమిటండి? గారు తిన్నగా కనపడక నేనే అన్నాను. ఎంత మాట అనేసారండి? ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ ఏమండి? మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్ గోల్డ్ కాటికి మొత్తం దర్శనం చేపించా. ఏమండి గోల్డ్ కాటికి రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ రాళ్ళు. మరి రాళ్ళ పేరేంటి చెప్పరు? వచ్చినాం. ఓహో వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. కంప ఏంటండి? కంప అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తరలో ముంచా. వంపు అంటే క్రాస్ గా పగిలింది. సొంపు అంటే పచ్చ. పచ్చ ఎమరాళ్ళ పచ్చ. ఎమరాళ్ళ పచ్చ. పచ్చ పచ్చ బొట్టే
శెట్టి గారు పట్టింది మనకు అదృష్టం పట్టింది పట్టింది పట్టడంలో కూడా అట్టగిట్ల పట్ల అర్థంగా అడ్డగొలుగు పట్టింది శెట్టి గారు ఏమండి పచ్చంటే 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 నాకు ఎంత ఇష్టమో తెలుసా పచ్చంటే నాకు ఇష్టమేనండి మీకు కూడా ఇష్టమేనా చూసారా మన మనసులు కలిసినట్లే మన అభిప్రాయాలు కలిసి ఉన్నది చెప్పాలను ఆ నవ్య నా కంప ముంచింది ఎవరు చెప్పాలనున్నది మాటలు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలి పెట్టరు మళ్ళీ ఇస్తారుగా ఏ అంత నమ్మకం లేదా ఏంటి అది కాదండి మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి ఏళ్ళు ఉంగరం లేదనుకోండి మయ్య లోపల పిలిచిన నమ్మకం తలుపు లేదు తంతాడండి మా డాడీ శశి గారు ఈ వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు శశి గారు మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అక్కడే కదా అండి ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టండి శెట్టి గారు రోజు వచ్చేటప్పుడు తెస్తంట పోయేటప్పుడు మళ్ళీ ఇస్తామండి ఇలా చెప్పి ఎంత బాగుంది ఒకసారి పెట్టను ఇంత నమ్మకం చెప్పినప్పుడు మనసు అది కాదని పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందని అవసరంగా ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందండి నొప్పిగా ఉంది శెట్టి గారు అంటే మీ సైజు వేరు నా సైజు వేరు కదా అండి పెట్టారు కానీ ఒకటైనందువల్ల ఏమంత అందంగా లేదు ఒకటేది రెండేది మూడేది మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి ఇదిగో వెళ్ళకుండా ఉండండి పెట్టుకొని చూసుకోండి నిన్నే కోరి తీరా ఉంగరం పెట్టేటప్పుడు పట్టు దొరక్క ఎవరు దాకా వచ్చింది ఒక్క ఉంగరాన్ని పెట్టాలని నొక్కారే మొత్తం ఉంగరాలను పెట్టి నొక్కితే నా బ్రతికి ఏం కావాలి గారు అండి ఎంత అందంగా ఉన్నాయి ఎందుకు బాగుండదు ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు లోకల్ సొమ్ము ఎందుకు బాగుండదు అండి నాకు ఇచ్చినట్లుగా తెలిసిన మీ రంగనాయకు మిమ్మల్ని కదలివ్వదేమో హూ ఈజ్ దట్ ఫెలో దట్ ఈజ్ మై వీల్ అవి నా ఓన్ నా సొంతం మీ సొంతం నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా అయితే నేను ఉంచుకుంటా వాము అనవసరంగా నోరు జారాని చేయి జారావు పాపం అయిపోయింది దెబ్బతింది వ్యాపారం మయ్య కొంపకు రానీడు కొట్టుకాడికి రానీడు అయిపోయింది దెబ్బతింది వ్యాపారం మీ పరిస్థితి చెప్పలేనంత బాధగా ఉందండి ఏంటి అలా ఆలోచిస్తున్నారు ఏం లేదండి నా ఒంట ఏం బాగలేదండి నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది మా ఇంటికి వచ్చినప్పుడు బానే ఉన్నారే ఇప్పుడేగా ప్రారంభమైంది లవ్ 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 అంటే ప్రేమేగా ఆ ప్రేమలోనే బాగా నవ్వాలి నవ్వండి నవ్వండి అబ్బ నవ్వండి ఏమండి నా జన్మలో నేను ఎప్పుడు ఇట్ నవ్వలేదండి శెట్టి గారు మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా అబ్బాయి నవ్వేటప్పుడు నా పేస్ అట్నే ఉంది
నీ కప్ప మొహం నువ్వును అలా కాదు కిలకిలనవ్వాలి కిలకిలనవ్వాలి ఇంకా నా అయ్యం కింద పడి గిజిగతది అనుకోమల్లా అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతాడో నవ్వమని చూద్దాం అయితే మీ ఉంగరాలు మీరు తీసుకోండి మీరు చస్తే మాకు దిక్కేవారండి అంత ఒట్టి పెట్టారు కావున ఇవన్నీ నేనే ఉంచుకుంటాలి ఏమండి తాంబూలం వేసుకుంటారా వద్దండి ఒకసారి వేసుకుంటే గుండెల్లో టిక్కెట్టి సచ్చే అంత పని నేను చిలకలు చిలకలుగా చుట్టి మీరు చిలకలు చిలకలుగా చుట్టిస్తారు బాగానే ఉంటదండి అవి కడుపులో పిలకలు పిలకలు వద్దులే అయితే అత్తారాయనా మరి సెంట్ పోయినా సెంట అసలొద్దు మా అత్తగారింట్లో బల్ల మీద పెట్టి సెంట్ అని కరెంట్ ఆయిల్ పోసుకున్నా అక్కడ నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్ అక్కర్లేదు కానీ మీరు హాయిగా కూర్చోండి నేను గంధం పూస్తాను అదైతే అందంగా ఉంటుంది మందంగా పోయండి అందంగా ఉంటుంది మీ సరదా తిరిగి ఏంటో చేస్తున్నట్టున్నారే ఆనందం ఎక్కువైనప్పుడు మన పని ఆహా సుందరంగా మరువగలేను కళ్ళంలో అరుపుల గారి కుప్పలో ఇత్తులు ఎవరు శెట్టి గారు ఏమైనా పిండాడా పైకి ఎగ చెప్పాడే చెప్పకుండా చేయి దాటి పోనిత్తనా ఇదిగో మా వాచీలు ఉంగరాలు రంగులు హారాలు అన్ని ఇవి అమ్మ మన గుణాలు మన ఇంటికి వచ్చిన వాడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదు అమ్మా అమ్మా పెద్ద శెట్టి గారు రవ్వల గాజులు తెచ్చి వరణ మొత్తం కళ్ళు తిరుగుతున్నాడు అమ్మా నువ్వు వెళ్ళి ఆయన సంగతుడు అల్లుడు గారి సంగతి అబ్బా ఆయన ఎంత చెప్పినా ఇంట్లో వచ్చిన ఆయన తిన్నాడా కొరవచ్చి ఆయన తింటాడు అల్లుడు గారు ఓ అల్లుడు గారు పైకి అల్లుడు కిందకి ఇల్లుడు ఎందుకు రల్లుడు ఏది జరగండి నీకు వయసు పెరగదు కానీ బుద్ధి పెరగరా అమ్మాయే అమ్మాయి లవ్ లో లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది అవును ఆయన ఎండలో పెడితే కరిగిపోద్ది మంచులో పెడితే గడ్డ కట్టు ఇప్పుడు ఏమైంది బండ ఏందా మొహం నిండా అమ్మాయే చెప్పండి బాబు దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది అదే గంధం తీసి సొనలో వేసి బ్రష్తో రాసింది అమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన చిన్న పిడత అక్క పడగదులు ఎందుకు పెట్టావు బావగారు తెలుగుందులు మూతి పెట్టాడు ఎందులోనే మూతి పెట్టింది పిడతలో ఏ పిడతలో చిన్న పిడతలో తారారావు బాబు పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెడుతుంది మీ పిడతల మూతులు పెట్టడానికి కాశ్మీరీ సునో గంధంలో కలిపి పూసి సునో రాసి స్లో చేసింది అనమాట సునోకి వచ్చిన తిప్పలు ఆయన ఇవి ముఖం బాగుంది మిరపతోటలో పెడతారు పెడుతున్నట్టుంది తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది ఆయన అమ్మ అమ్మ శెట్టి గారు సందగడ సవాల్ అని చెప్పి జరిగిన వారని చెప్పి ఏ జోకలా దివాలని చెప్పి నువ్వు కాలం చెయ్యి
నువ్వు కనదే నీ అమ్మ చిత్ర బావగారు పిలుస్తున్నారు రావే చిన్నమ్మాయి కదా దెబ్బతింది భలే దెబ్బతింది అమ్మాయిని నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర మహేష్ అది అంతరం అయిపోయింది అమ్మాయి తడుచుకుంది తమరు భయపడ్డారు తమరు రెండు ఏడ్చుకోండి మనకి వేసేవాళ్ళు వేసేలా అయిపోయింది అక్కర్లేదులేనాయన చెట్టి బావు గారు పేసిన పెట్టుంటదే ఎరి మొక్క ఏమి కామనేషన్ ఈ అమ్మ కడుపులు మాడ ఒకడు ఉయ్యటం ఒకడు తొడగటం అయినా మనం కొనేసుకోకూడదమ్మా ఎవరైనా బావ వరుస వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా అయితే వేసుకోమ్మా ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పైకి వేసుకోవడం చేత కాదు ఇలా నిలబడు ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ను ఊడి పెట్టాము అక్కడ ఒక పిన్ను పెట్టి కింద ఆరంలో మేకు దిగొట్టు ఊడిపోకుండా ఉంటాం ఏమేవారం ఏం టైనింగ్ టైనింగ్ ఏం అసలు వారం అసలు అమ్మా నా టోపీ కావాలి అరే పెట్టుకుని అడుగుతారండి మీరు పెట్టుకున్నారు కనుక రే మా అమ్మాయి అడిగింది ఇచ్చేసి అయితే వచ్చు వచ్చు లాక్కుంటారండి మర్యాద లేకుండా అమ్మా ఎలా ఉన్నానే ఇంకేం మా దేవకన్య లాగుంటా ఎందుకు బాగుంటుందో వస్తు మంద కాదు అమ్మా చలేస్తుంది అది వదిలే వాషింగ్ చేసి నీరైంది అయితే వదిలే నాయన కోటి మిగిలింది అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడే మంచి పాట అంటే ఒకటి పాడదు ఊరు రోత పట్టేదే కదా ముందల రవారం మీరే కదా బాబు పోదాం బాగా అడిగి పెద్ద పొట్టను ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా Thank you.
ఏమిటి నాకే నీకు ఈ చలిగాలికి ఏం కావాలనిపిస్తుంది నాకే నీకు అది కావాలే అరే కట్టుకుని అడుగుతారండి మీరు కట్టుకున్నారు కనుకనే మా అమ్మాయి అడిగింది ఇచ్చేసేయండి పంచ అవును ఒక తుండు కొట్టేయండి అమ్మ కోశ పెట్టుకుని వచ్చి పోతాను ఈ అమ్మ కడుపులు మాడాలి అయినా పంచం చేసుకుంటావే మా లంగా ఉంచుకుంటాను లంగాకి ఎన్ని మీటర్లు కావాలే ఆ మూలన కత్తి పెడతేసరావే ఆ ముందు మూడు వరకు కోసిస్తా దెబ్బతింటానండి లోపల నాకు డైరీ లేదు నీ అమ్మ కడుపులు మాడ మా ఇంట్లో పంది కుక్కలు తిరుగుతున్నాయి బాబు అసలు మయ్యాజీ బజారు కుద్ర ఎదవాంటి ఎదవిన్నాడా అసలు ఎదవ జ్ఞానం ఉండదు బాబు గారు అది నాకు బ్రహ్మాండం జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఎవరాజని మీ అమ్మ కరెక్ట్ గా సరిపోద్ది నాన్నగారు వచ్చారు కొంపేళ్ళి అమ్మ కడుపులు మాడ